సత్యనారాయణ కట్టిన తాళం మీద గౌరవం కోసమే అయితే నువ్వు ఇంట్లో అవమానపడుతూ ఉండక్కర్లేదు. అది నేను సహించలేను, చూస్తూ భరించలేను. స్నేహ లేనప్పుడు నా కూతుర్లా సేవ చేశావు, దీప్తిని అమ్మలా ఆదరించావు, అందరికీ అనురాగం పంచావు. ఇప్పుడు స్నేహం వచ్చింది, దీప్తిని ఆమెకు అప్పగించి రోజు రోజుకి నరకల్లా తయారవుతున్న ఈ ఇంటిని వదిలి వెళ్ళిపో. నీకు నచ్చిన చోట హాయిగా సుఖంగా ఉండు. నేను కోరేది అదే. ఏంటితో నాకు బంధం అనుబంధమే కాదు, బాధ్యత కూడా ఉంది. బాధ్యత వేసిన బంధాలు అంత తొందరగా తెగిపోవు. నీ సుఖాన్ని ఆనందాన్ని బలి తీసుకునే బంధాలు బాధ్యతలు ఈ ఇంట్లో ఏమున్నాయి? వద్దండి, ఆ బాధలేవో నన్ను పండివ్వండి ప్లీజ్. అలా అంటే కుదరదు. నాకు చెప్పు, బాధ్యతలైతే పంచుకుంటాను, బాధ అయితే ఓదారుస్తాను. చెప్పు జ్యోతి. వద్దండి, నేనేం చెప్పలేను. నన్ను బలాంత పెట్టద్దు, నన్ను ఏం అడగొద్దు. నేనే మీ అమ్మనైతే ఇలాగే అంటావా? ఇన్ని అవమానాలు భరిస్తూ నువ్వు ఇంట్లో ఉంటున్నావంటే అందుకు బలమైన కారణం ఉండాలి, అది నాకు తెలియాలి, తప్పదు. జ్యోతి, నువ్వెందుకు బాధపడుతున్నావో, నిన్నింత బాధకు గురి చేస్తున్న ఆ బాధ్యత ఏమిటో చెప్పు. నిజం కాస్తే నా మీదొట్టే చెప్పు. వద్దండి, నేను నోరు తెరిచి నిజం చెప్తే మీరు భరించలేరు. భరించలేని అవమానాలతో ఎదురు దెబ్బలతో నా గుండె ఏనాడో బండపారిపోయింది. పర్వాలేదు చెప్పు. చెప్పు జ్యోతి. రెండో పెళ్లి చేసుకుంటే వచ్చే సవిత తల్లి దీప్తిని సరిగ్గా చూడదని సత్యనారాయణ గారు మళ్ళీ పెళ్లి చేసుకోనన్నారు. దీప్తికి నా దగ్గర ఉన్న చను చూసి దీప్తి కోసమే ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారు. నేను దీప్తి కోసమే ఈ పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు ఇప్పుడు ఆ దీప్తి ప్రాణాలు కాళ్ళ పెట్టిన దీపం రెపరెపలాడుతున్నాయి. ఆ చిన్నారి దీపం ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు. ఇలాంటి పరిస్థితిలో ఈ ఇల్లు విడిచిపెట్టి నేను ఎలా వెళ్ళగలను చెప్పండి. జ్యోతి, ఏమో నువ్వు అనేది దీప్తి ప్రాణాలకు ప్రమాదమా? అసలు ఏమైంది? దీప్తికి బ్రెయిన్ ట్యూమర్. అదృష్టమే, మన చెయ్యి చనిపోయే పరిస్థితి వచ్చింది. దీప్తి విషయం స్నేహం తెలిస్తే ఆమె బతకదు, అందుకే స్నేహం మీద చేయి చేసుకున్నాను. స్నేహ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా, ఇటులాంటి మాటలని అవమానించిన, నాకు బాధ లేదు. నేను రోజు దీప్తిని చూడాలి, అందుకోసమే ఇంట్లో ఉంటున్నాను. దీప్తిని మృత్యుముఖం నుండి కాపాడగలిగితే నా బాధ్యత తీరుతుంది, ఇంటితో ఉన్న నా రుణము తీరుతుంది. అప్పుడు ఉండమన్నా నేను ఇంట్లో ఉండను, అంతవరకు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళను. జ్యోతి, వయసులో చిన్నదానివైనా నువ్వెంత గొప్పదానివి. నీకు చేతులు జోడించి దండం పెట్టడం తప్ప ఇంకేమీ చేయలేను. అమ్మా, మీరు పెద్దవారు, ఇలా అనకూడదు. వయసు రావడమే పెద్దరికం అనుకుంటే రాళ్లకు రప్పలకు కూడా వయసు వస్తుంది, మంచితనం మనుషులకు మాత్రమే ఉంటుంది. అందుకే దండం పెడుతున్నాను. వద్దమ్మా, మనందరం ఆయుషు పోసుకొని దీప్తి బతకాలని ప్రార్థించండి. జ్యోతి, వెన్నలాంటి నీ మనసును అర్థం చేసుకోలేదు స్నేహ. గుళ్ళో దేవతలా పూజించాల్సిన నిన్ను పట్టుకొని నానా మాటలు అంటోంది స్నేహ. ఉండు, తన సంగతి చెప్తాను. ఆవేశపడద్దు, స్నేహ తొందరపాటుతనం తెలిసి కూడా ఇప్పుడు దీప్తి విషయం చెప్తే ఎలా? స్నేహ తట్టుకోలేదు, ఒకసారి మృత్యువుతో పోరాడి బయటపడింది స్నేహ. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే మళ్ళీ కోమాలకు వెళ్లే ప్రమాదం ఉంది, అది ఆమె ప్రాణాలకి అపాయం. దీప్తి విషయం స్నేహతో చెప్తే నా మీద ఒట్టే. జ్యోతి, అవును, నాకు దీప్తి ఎంత ముఖ్యమో స్నేహ కూడా అంతే ముఖ్యం. దీప్తి కోసం
నేను ఎన్ని కష్టాలైనా పడతాను నాకు బాధ లేదు దీప్తి విషయం తెలిసినట్టు మీరు ఎవరి ముందు బయటపడకూడదు బాధపడకూడదు కేవీ తెలియనట్టే ఉండాలి ఉంటారు కదా दादी वाल मन को चला लाभाले वेल्ल मन को राकोना मन को नष्ट मन तुंदर पड़ोर अंतना मैडम वेल्ल तेट वस्ते सर पोटी पड़ो अवसर लेदना मैडम వేలానికి వచ్చిన ఫ్యాక్టరీలో తయారయ్యే స్పేర్ పార్ట్స్ కు సింగపూర్ లో మంచి డిమాండ్ ఉంది మంచి లాభాలు కూడా వస్తాయి మనకు ఎప్పుడూ నష్టం వచ్చింది లేదు అలాగే మనకు పోటీ పడిన వాళ్ళని మనం విడిచిపెట్టింది లేదు అంచేత పోటీ పడడంలో తప్పు లేదంటాను రాజు నువ్వు ఇప్పుడు జనరల్ మేనేజర్వి పోటీలకు పంతాలకు పోకూడదు బిజినెస్ పరంగా కమర్షియల్ గా ఆలోచించాలి ఓ ఫ్యాక్టరీ కొనాలన్నా వేల పాడాలన్నా ఆ ఫ్యాక్టరీ వల్ల మనకు వచ్చే లాభ నష్టాలు ఏమిటన్నది బేరీజ్ వేసుకొని వీలైతే వాళ్ళ బ్యాలెన్స్ షీట్ సంపాదించి మన ఆడిటర్ గారితో మాట్లాడి ముందడుగు వేయాలి సరే మేడం వేలంకు వచ్చిన ఫ్యాక్టరీ కెపాసిటీ ఏంటి దాని బిజినెస్ పవర్ ఎంత టర్నోవర్ ఎంత అన్ని వివరాలు తెలుసుకుని మనం వేలంకు వస్తున్నట్టుగా తెలియజేద్దాం సరే నీ ఇష్టం ఇందిరా నాకే బిజినెస్ టిక్కు నేర్పుతున్నావా నేను జిత్తులు మారి నక్కను నాకు జిత్తులు నేర్పడం వంటి నువ్వు చిత్తై పోవడమే నిన్ను నీ వ్యాపారాలను నామరూపం లేకుండా చేస్తాను రాజు సత్తా ఏమిటో తెలియజెప్తాను నేను మొకటం లేని మహారాజును నిరూపిస్తాను స్నేహా ఏమిటిది మోగనం పట్టినట్టు అలా కూర్చున్నావు మోగనం కాదు నా బతుకేదో చీడ పట్టింది జ్యోతి ఎప్పటికీ ఆ ఇల్లు విడిచి వెళ్ళేలా లేదు నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది సిగ్గు లజ్జ లేకుండా తగుదినమ్మా అని ఆ ఆస్తి ఎలా అనుభవించను మనది కాని ఇంట్లో మనం హాయిగా ఉండాలి మన ఆస్తిని మనం అనుభవించడంలో మజా ఏ ఉంది మనది కాని ఆస్తిని అరటిపండు ఒలుచుకుతున్నంత సులువుగా తినేడంలోనే ట్రిక్కుంది బోలెడంత కిక్కుంది బాగా ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఇక ఆ ఇంట్లో ఉండను బయటికి వచ్చేస్తాను కాస్త కోస్త చదువుకుంటేనే మతిపోతుంది నువ్వు ఐఏఎస్ చదివావు అంచేత నీకు మొత్తం మతిపోయింది అర్ధరాత్రి సూర్యుని చూసినట్టు పట్టపగలు చుక్కలు లెక్కొడుతున్నట్టు ఏమిటా చూపు పత్రాలు నీ దగ్గర ఉన్నప్పుడు వాటిని నీ పేరు మీద మార్పించుకోవడం ఎంతసేపు దాన్ని మెడబెట్టుకుని బయటికి గెట్టడం ఎంతసేపు ఇంకా ఏమిటా ఆలోచన చచ్చుపుచ్చు సెంటిమెంట్లు పెట్టి కూర్చుంటే మనం అంట్లు తోముకోవడానికి కూడా పనికిరాం అది కాదు ఆ ఇంట్లో దానికి ఏదో బాధ్యత ఉందట అది తీరే వరకు బయటికి వెళ్ళదట అన్ని ఒట్టి మాటలు దాని మాటలకు మోసపోకు మాటలు నేర్చిన కుక్క ఉసుకో అంటే ఉసుకో అందట అలా ఉంటుంది దాని గొడవ అనవసరంగా పొరపాటు చేసుకోకు ఎలాగో సత్యనారాయణ మళ్ళీ తిరిగి వస్తాడు తిరిగి వచ్చాక ఈ కుటుంబాన్ని ఇన్నాళ్ళు నేనే పోషించానని అది గొప్పలు పోతుంది
దాంతో నీకు మరిన్ని తిప్పలు మొదలవుతాయి. చివరికి చెప్పే గది కాకుండా ఉండాలంటే దాన్ని ఇప్పుడే బయటికి పంపించాలి. ఆ పని ఎవ్వరి చేతిలోనూ లేదు, కేవలం నీ చేతిలోనే ఉంది. వెళ్ళు, నువ్వు ఆ పని మీదే ఉండు. అలాగే. వెళ్ళవే పిచ్చిమొహమా, నీ ద్వారా ఆ జ్యోతిని బయటికి గెంటిస్తాను, దాన్ని దిక్కులేని దాన్ని చేస్తాను. ఇప్పుడంటే నువ్వు నా పంచన చేరావు కానీ ఒకప్పుడు ఎంత ఎదిరించావు. అంచేత నీ చేత దాన్ని బయటికి గెంటించాక నిన్ను క్రికెట్ బాల్ ని చేసి వరల్డ్ కప్ కు పంపిస్తా. నిన్ను ఎడాపెడా బాదుతుంటే బాగా ఆనందిస్తాను, ఎందుకంటే ఈ పంకజం ఏది మర్చిపోదు, ఎవ్వరిని విడిచిపెట్టదు. రాత్రిపూట ఇలాంటి పనులు పెట్టుకుంటున్నావా విజయ్? పిల్లాడు జాగ్రత్త, పిచ్చి వాళ్లకు రాత్రిపూట బలం ఎక్కువగా ఉంటుందట. అయ్యో, నాకే పిచ్చి లేదత్తయ్య, దయచేసి అలా మాట్లాడకండి. పిచ్చి వాళ్ళు ఎవరో కూడా వాళ్ళకి పిచ్చి అంటే ఒప్పుకోరు. పాపం తులసమ్మ గారు మతిస్థిమితో సరిగ్గా లేక ఈ పని చేశారు. దయచేసి ఆవిడనెవరూ తిట్టకండి, బాబుని లేవండి. ఇవ్వను, నీకిస్తే మళ్ళీ ఇది వచ్చి తీసుకోదని ఏంటి గ్యారంటీ? ఇవాళ నా దగ్గర పడుకుంటా. నా దగ్గరికి వచ్చిందనుకో, ఈసారి దీన్ని దవడ మీద నా చెయ్యి పడదు, చెప్పు తెగుతుంది. నాకు తెలియక అడుగుతున్నాను, నీకిదే పాడుబుద్ధి? భర్తను బతిమాలుకొని పిల్లాన్ని చూడాలి గాని దొంగతనంగా పట్టుకు పారిపోవాలనుకుంటున్నావా? ఆవేళ చెయ్యిని దొంగతనం నాకు అంటగట్టావు,
నువ్వేళ దొంగతనం చేసి దొరికిపోయావు. మంచి చేసినా చెడు చేసినా దాని ఫలితం తప్పక ఉంటుందని ఇప్పటికైనా అర్థమైందా? రజని, నువ్వన్న అర్థం చేసుకోలేవా? నీకైనా నేను అర్థం కాలేదా? మిమ్మల్ని నేను తప్ప ఎవరు అర్థం చేసుకుంటారమ్మా? ఏంటో ఇప్పుడే ఇలా అయిపోయారు. ముందు ముందు ఎలా తయారవుతారో ఏమిటో.